చెప్పేసి సో నిజంగా చెప్పొచ్చు. మనం బౌంటీ వెహికల్ మీద ఎక్కాము, బైక్ మీద ఎక్కాము, ఫ్యూచర్ లో ఇలాగే మన బైక్స్ ఇలాగే ఉంటాయి అనమాట. సో చూసారు కదా, రియలిస్టిక్ గా అయితే సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. మనం సినిమాలో చూసిన ప్రతి వెహికల్ ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఎలా అయినా మన ప్రభాస్ కల్కి సినిమాలో వెహికల్స్ ని ఇలా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చేస్తుండో ఉండే కిక్కే వేరు. తంబాల పీపుల్ అటాక్ చేసేటప్పుడు మనకి ఈ వెహికల్లోనే అటాక్ చేస్తారనమాట. ఈ వెహికల్ కూడా చూడొచ్చు, చూడండి ఎంత పెద్దగా ఉందో. సో సినిమాలో మనం చూసినప్పుడు ఎలా అయితే ఉందో రియలిస్టిక్గా, సో ప్రతిది రియలిస్టిక్గా ఉండేటట్లు డిజైన్ చేయడం జరిగింది. తంబాల పీపుల్ అటాక్ చేసేది కావచ్చు, వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కావచ్చు, అండ్ అలాగే అశ్వత్థామ యూజ్ చేసిన స్టఫ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చూస్తున్నాము. సో చూసారు కదా, ఇదే తంబాల వెహికల్ అటాక్ చేసేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ అన్నమాట. చూసారు కదా, మనకి ఇన్ డీటెయిల్డ్గా ప్రతి మనిషి పుట్టుక స్టార్టింగ్ ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఇక్కడి నుంచి మనిషి ఫస్ట్ నడవడిక ఎలా స్టార్ట్ చేశాడు, తర్వాత ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా మనకి సినిమాలో కూడా ఈ సీన్ చూస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని ఇలా మారి మనకి ఫైనల్గా మనిషి ఇప్పుడున్న మనిషి మనము ఇలా వాక్ చేయడం కానీ, స్టైల్ వాక్ వే ఆఫ్ స్టైల్ కానీ అనేది ఇలా ఉంది. దీని తర్వాత నెక్స్ట్ అవతారం ఏంటి అనేది మనకి సినిమాలో కూడా చూపించబోతున్నారు, చూపించారు కూడా, అండ్ చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కల్కి అవతారం గురించి కూడా మనకి సినిమాలో చూపించడం జరిగింది. సో దాని గురించి మనకి ఇక్కడ డిస్ప్లేలో కూడా చేశారు, అందులో సినిమాలో ఉన్న దాని గురించి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి వాళ్ళ పడిన కష్టం, టెక్నీషియన్స్ పడిన కష్టం కావచ్చు అనేది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే అర్థమవుతుంది. కల్కి 2898 AD లో ప్రతి స్టఫ్ అయితే ఇప్పుడు వరకు చూసాం మనము. బుజ్జికున్న క్రేజే వేరు, బుజ్జి వెహికల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి సపరేట్ గా మనకి వీడియోస్ కూడా చాలా రిలీజ్ చేయడం జరిగింది. బుజ్జికైతే ఒరిజినల్ బుజ్జి కాదు, బుజ్జికి అంటే ప్రభాస్ గ్యారేజ్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది కదా, సో దాని గురించి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ప్రభాస్ గ్యారేజ్ లో ఉన్నది, అండ్ అలాగే బుజ్జిలో ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్ గా మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ బుజ్జి వెహికల్ లో ఉన్న ఇక్కడ మనకి అది వాయిస్ ఇచ్చే బుజ్జి వెహికల్ కూడా ఉంటుంది. సో మనం ఒక్కసారి ఈ బుజ్జిని కూడా ఎక్స్పీరియన్స్ చేసే చూస్తున్నాము. చూసారు కదా, నేనైతే ఈ వెహికల్ చాలా బాగుంది, వెహికల్ కూడా చాలా బా అంటే ఏంటంటే ప్రతిదీ ఆ రియలిస్టిక్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, ప్రభాస్ గ్యారేజ్లో ఉన్న ప్రతిదీ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ మనం చూసేటప్పటికి చూసారు కదా ఎంత నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలి. సో నేను చూడడంతో పాటు మీకు కూడా నేను చూపించేస్తున్నాను. సో ఇది మన బుజ్జి స్టోరీ. ఎందుకు అనిపించండి అమితాబ్ బచ్చన్ గారు అంటే అసలు ఇండియాలో మీ చేత ఫస్ట్ బిగ్ బాస్ అయ్యాను. రమేష్ లైట్ వేసిన రమేష్ చూసాం. సో ఇవన్నీ పైన కూడా మీరు చూసుకుంటే మన సిస్టమ్స్ మొత్తం చూస్తుంది.
ఎంత కూడా చూస్తుంటే భవిష్యత్తులో కాశీనగర్ ఈ విధంగా ఉంటుందా ఉంటుంది. చూడండి చెప్పారు లైక్ ఏం చెప్పారు తమ్మ చూసాం కదా ఇప్పుడు దాకా మన వెపన్స్ ఏంటి, కాంప్లెక్స్లో ఏం యూస్ చేస్తారు అండ్ అలాగే మిగతా ఎలా యూస్ చేస్తారని చూసాము. కానీ ఇక్కడ మన కాశీ మనకి మూవీలో చూపించేటటువంటి కాశీ సెట్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడే మనకి కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఏరియా చూసాం కదా, కాంప్లెక్స్ ఫామ్ అయ్యే ఏరియా ఇదే అనమాట. సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనకి కాశీ అనేది చూపించడం జరుగుతుంది. చూడండి, ఇదే మనకి మూవీలో చూపించే కాశీ అనమాట. ప్రభాస్ కానీ ఆ స్లమ్ పీపుల్ కానీ మిగతా వాళ్ళు అందరూ ఇక్కడే ఇక్కడే ఉండేవాళ్ళు. సో ప్రభాస్కి మనకి కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వడానికి యూనిట్స్ ఏవైతే కావాలో ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట. సో ఇదే ఆ సెట్. సో చూసారు కదా, మేమైతే రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్తో నిజంగానే చాలా బాగుంది. సో మీరు కూడా, మేము ఎలాగో చూస్తున్నాం, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, కల్కి బ్లాక్ బస్టర్ అంటే కల్కి ఫేవర్ అనేది మనకి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఉంది. సో ఇప్పుడు మనం కాశీ టూర్ కూడా చూసాము. కాశీలో అంటే కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది, కాశీ టూర్ ఎలా ఉంటుంది అనేది చూసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు G16 మీడియా.